హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి ఈరోజు ఎపిసోడ్లో భాగంగా చాలా టేస్టీ అయిన పచ్చి కొబ్బరితో హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా కొబ్బరితో ఏ రెసిపీస్ అయినా సరే మనకి హెల్దీగా ఉంటాయి సో దీనికోసం అయితే ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా నెయ్యిని ప్యాన్లో వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట పచ్చి వాటి కంటే ఇక్కడైతే నేను బాదం ఇంకా జీడిపప్పుని తీసుకున్నాను వీటిని అయితే ఫ్రై చేసుకొని ఒక సైడ్ ఉంచేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా పచ్చి కొబ్బరి తురుముని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చి కొబ్బరిలో కొద్దిగా తేమలాగా ఉంటుంది కదా అందుకు కొద్దిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకు సేమ్ ప్యాన్ లోనే పచ్చి కొబ్బరిని కూడా ఫ్రై చేసుకొని ఒక సైడ్ పెట్టేసుకున్నాము ఇప్పుడైతే అదే ప్యాన్ లో ఈ కొబ్బరి హల్వా తయారీకి ఒక కప్పు వరకు మిల్క్ ని తీసుకున్నాను ఆల్రెడీ ఇవైతే మరిగించిన మిల్కే అయితే కొద్దిగా మరలా పొంగొచ్చే వరకు ఉంచుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడైతే ఒక ఇలాచి యాడ్ చేసుకున్నాను మన దగ్గర ఇలాచి పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చు ఒక కప్పు మిల్క్ కు అర కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను సో షుగర్ అనేది కొంచెం చప్ప చప్పగా ఉన్నా పర్లేదు అనుకుంటే అర కప్పు సరిపోతుంది ఒక కప్పు మిల్క్ కు లేదు అంటే మాత్రం కొద్దిగా తీపిగానే ఉంటే బాగుంటుంది అనిపించినప్పుడు ఒక కప్పు మిల్క్ కు ఒక కప్పు షుగర్ వేసుకోండి ఇక్కడైతే కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి కలిపి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను అంటే మనకి ఏదైనా కొద్దిగా థిక్గా అవ్వాలి అనుకుంటే కార్న్ ఫ్లోర్ వేసుకుంటే మనకి మంచిగా అవుతుంది అనమాట ఏ రెసిపీ అయినా సరే సో అందుకు దీన్ని కలిపేసి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడే సో లాస్ట్లో వేసుకున్నాం దీన్ని సో ఇప్పుడైతే ఈ మరుగుతున్న పాలలో ఆల్రెడీ షుగర్ కూడా వేసేసాము ఒక 2 స్పూన్ల వరకు బొబ్బాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అనమాట మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేసేయండి ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్ ఇక్కడ కేసరి కలర్ని ఎల్లో కలర్ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకున్నాను జస్ట్ లైట్గా ఒక చిన్న బింజ్ అయితే సరిపోతుంది సో ఏదైనా ఒకేషన్స్ అప్పుడు వేసుకుంటే బెటర్ నార్మల్ అప్పుడు కంటే సో అది వేసాక కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా కొబ్బరి తురుము దాన్ని యాడ్ చేసేసుకున్నాను సో కొబ్బరి తురుము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందాము సో అంతా అయితే సరిపోయింది కానీ కొంచెం ఇలా మనకి ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడైతే ఈ కార్న్ ఫ్లోర్ రెడీగా పెట్టుకున్నాం కదా దీన్ని వేసుకోవడం వల్ల దగ్గరగా అయ్యి మంచి స్ట్రక్చర్ వస్తుంది అనమాట హల్వాకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మైదా వేసినా కూడా మనకు దగ్గరగా అవుతుంది కానీ కార్న్ ఫ్లోర్ అయితే మంచి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సో అందుకు కార్న్ ఫ్లోర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఇప్పుడైతే ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి కలుపుకొని ఈ హల్వా అనేది కొంచెం ఎక్కువ టైము లో ఫ్లేమ్లో అలా ఉడకనివ్వాలి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది సో మనకు అంటుకున్నట్లుగా ఉంటుంది ఫస్ట్ అయితే సో అలా మనకి ఉడికే కొద్దీ కూడా అంటుకోవడం పోతుందన్నమాట ఫైనల్గా అయితే ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే లాస్ట్లో టేస్ట్ బాగుంటుంది ఇంకా నచ్చుతుంది అనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది సో అంతే అండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది కొబ్బరి హల్వా అనేది సో చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే చూసారు కదా టేస్ట్ అయిన కొబ్బరి హల్వాని మీకు కూడా నచ్చిందా ఈ రెసిపీ అనేది ఎలా ఉంది అనేది కమెంట్ ఇంకా ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి నా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే